హలో డియర్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ జ్యోతి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ లీడింగ్ టీమ్ ఫార్టీ నైన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఒక రెగ్యులర్గా అంటే ఇంట్లోనే ఉండి మంచి డయట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వటానికి ఏదన్నా ఉందా అని చాలామంది అడుగుతారు అంటే డయట్ ఇన్ ఫర్టిలిటీ దీని గురించి మాట్లాడతాము సో ఇప్పుడు స్పెసిఫిక్గా అంటే ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి స్పెసిఫిక్గా ఏదైనా డయట్ ఉందా అంటే ఐడియలీ స్పీకింగ్ స్పెసిఫిక్గా ఏముండదు ఉండదు బేసికలీ కొన్ని డయట్ మనం కరెక్ట్ పద్ధతిగా ఫాలో చేస్తే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవటానికి కొందరికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారనమాట అంటే బాడీలో కొంచెం మనం నార్మల్ టర్మ్లో ఉష్ణ పదార్థం అంటారు దీనివల్ల కూడా కొంచెము స్ట్రెస్ ఉంటాయి అనమాట దీన్ని మనము ఏ డయట్ తీసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మాట్లాడతాను సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలంటే బేసికలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకుంటే డయట్లో సో ఛాన్సెస్ ఆఫ్ ఈ ఉష్ణ పదార్థం ది ఛాన్సెస్ అన్ని తగ్గుతుంది అనమాట సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద సింపుల్ రెగ్యులర్గా మనం ఫాలో చేసేది గురించి స్టార్ట్ చేస్తా ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక లేడీ మన సెంటర్ డాక్టర్ దగ్గర మన దగ్గర వచ్చి మేడం నేను చాలా లావు ఉన్నాను నా నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది నేను చాలా వెయిట్ తగ్గాలని ఫాస్టింగ్ చేస్తాను డైలీ ఒకే పుట్ట తింటున్నాను అని బట్ స్టిల్ నా వెయిట్ తగ్గట్లేదని అడుగుతారు చాలా మంది అడుగుతారు బికాస్ దే థింక్ అన్నం తినలేదు మొత్తం అంటే వెయిట్ అనుకుంటారు బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అది చాలా రాంగ్ టెక్నిక్ ఏమవుతుందంటే మొత్తం ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒకేసారి ఫుడ్ తింటే లో బాడీలో ఉన్న హార్మోన్స్ అనేది కరెక్ట్ రిథంలో ఫంక్షన్ చేయదనమాట సో ఈ టెక్నిక్ ఈజ్ వెరీ రాంగ్ అండ్ ఏమవుతుంది ఒక ఒక టెన్ డేస్ ఇట్లా ఫాలో అవుతారు తర్వాత మళ్ళీ వాట్ దే డూ ఈజ్ మళ్ళీ దే గో గెట్ అంటే బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవటం టేస్టీగా తినటం క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి అనమాట సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఇది ఒక ప్లాండ్గా మనం బ్యాలెన్స్డ్ వెళ్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అనమాట సో హౌ కెన్ వీ డూ దిస్ ఈ నార్మల్గా మన మన కంట్రీలో ఎట్లా అంటే రైస్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం దాల్ చాలా తక్కువ తీసుకుంటాం రైస్ అంటే మొత్తం కార్బోహైడ్రేట్స్ అంటే దీనివల్ల షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది బాడీలో అదే దాల్ అనుకోండి దట్ ఈస్ ప్రోటీన్ సో కొంచెం మనం రివర్స్ చేసుకోవాలి కొంచెం రైస్ తగ్గించి దాల్ ఎక్కువ తీసుకోవాలి సబ్జీ ఎక్కువ తీసుకోవాలి అప్పుడు న్యాచురల్గానే మీకు క్యాలరీస్ తగ్గుతుంది ఫుడ్లో ఇది ఒక స్మాల్ చిన్న టెక్నిక్ అండ్ చాలామంది నేను నాన్ వెజ్ కూడా తిన్నాను నేనేమో అన్నీ మానేస్తాను అని దే విల్ ప్లాన్ బట్ అది యూజువలీ వర్కౌట్ కాదు లాంగ్ ఫ్రేమ్లో వాట్ వి సేస్ బ్యాలెన్స్డ్గా యూ క్యాన్ నీట్ నో ప్రాబ్లమ్ డైలీ ఎక్కువ ఎక్కువ లేకుండా వన్ ఆర్ టూ చిన్న చిన్నగా బ్యాలెన్స్గా చేసుకోవచ్చు అండ్ వన్ థింగ్ అవాయిడ్ చేయాలి ఏంటంటే ఎక్కువ ఉప్పు వేసుకోవటం ఎక్కువ ఆయిల్ వేసుకోవటం ఫ్రై చేసుకోవటం ఆల్ దీస్ విల్ డెఫినెట్లీ యాడ్ ఆన్ టు ద క్యాలరీస్ అండి సో వెజిటేబుల్స్ కూడా తీసుకుంటే దాన్ని ఎక్కువ ఉడకపెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తే దానిది యాంటీ ఆక్సిడెంట్స్ వాల్యూ ఉండదు యాంటీ ఆక్సిడెంట్స్ యూజువలీ ఎట్లా ఎగ్జాంపుల్ అంటే ఈ మొలకిత్త గింజనలను ఉంటాయి గింజలు మనకి ఈజీగా సింపుల్గా దొరుకుతుంది ఏమీ కాస్ట్లీ కాదు అన్నెసెసరీగా మీరు ఏదేదో ట్యాబ్లెట్స్ కాస్ట్లీ ఇవన్నీ అవసరం ఉండదు దీన్ని నానబెట్టి ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ ఒకరోజు పెసరులు ఒకరోజు గ్రీన్ గ్రామ్ ఒకరోజు రెడ్ గ్రామ్ ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో అది నానపెట్టి వచ్చే ఆ మొలకిత్తన దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ రిచ్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది వైటమిన్ ఈ ఉంటుంది అండ్ ఇది చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బాగా ఉడకపెడితే ఆ హీట్ వల్ల ఇది విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో ఎక్కువ బాయిల్ చేయకుండా బట్ ఒకటేంటంటే మామూలుగా తింటే కూడా టేస్ట్ ఉండదు కదా సో ఎక్కువ ఎక్కువ తినకూడదు ఇది కూడా డైలీ కొంచెం ఒక మన ఫుడ్లో జస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి కావాలంటే టేస్ట్ కోసం చిన్నగా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు సాల్ట్ ప్లస్ నిమ్మకాయ వేసుకోవచ్చు దట్ యాడ్స్ వ్యాల్యూ అనమాట సో ఈ స్ప్రౌట్స్ని ఎక్కువ బాయిల్ చేయకుండా న్యాచురల్గా యూస్ చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై ఉంటుంది దీంట్లో సో ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఒకే రోజు చాలా స్ట్రిక్ట్గా చేసుకోవటము ఒక టెన్ డేస్ తర్వాత మొత్తం దాన్ని బా టేస్ట్ కోసం ఎక్కువ తినటం దట్ షుడ్ నాట్ బి కరెక్ట్ బ్యాలెన్స్గా చేసుకుంటే బోత్ యూ షుడ్ ఇంక్లూడ్ వాట్ ఐ సే ఆల్వేస్ ఈజ్ వన్ హ్యాపీ మీల్ అండ్ టూ టూ హెల్తీ మీల్ ఇది వెరీ ఇంపార్టెంట్ మన త్రీ టైమ్స్ ఫుడ్ తింటే టూ టైమ్స్ మట్టికి హెల్తీ మీల్ తీసుకోవాలి వన్ క్యాన్ బి హ్యాపీ మీల్ అప్పుడు బ్యా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట సో దిస్ ఈజ్ జనరల్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి అండ్ మేల్ స్పర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు వాట్ ఫుడ్ గురించి చెప్పాలంటే సే కొంచెం మేతి మేతి కూర ఇవన్నీ కొంచెం ఇట్ యాడ్స్ వాల్యూ అండ్ మునక్కాయలు అండ్ వాటర్మెలాన్ ఆల్ దీస్ ఆర్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ స్పర్మ్ ఫ్యాక్టర్కి చాలా ఇంప్రూవ్ అవుతుందని అండ్ బ్లూబెర్రీస్ దీస్ ఆల్ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ యాడ్స్ వాల్యూ అండ్ చాలా మిస్కాన్సెప్షన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని చాలామంది ఓవర్లోడ్గా తీసుకుంటారు డ్రై ఫ్రూట్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ అంత సింపుల్ వన్ ఆర్ టూ ఎవ్రీ డే దట్ కెన్ బి ఇంక్లూడెడ్ బట్ ఎక్కువ తినటం ఆల్సో ఇస్ నాట్ కరెక్ట్ అన్నట్టు సో డయట్ పరంగా తినాలి మనము హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ అండ్ ఇవన్నీ మిక్స్చర్గా చేసుకొని ఒక డేలో స్కాటర్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తే ఫర్టిలిటీ విధానంగా ఛాన్సెస్ మంచిగా ఉంటుందన్నమాట సో యు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇది ఫర్టిలిటీ డయట్ అన్నట్టు అండ్ ఆల్సో యాడెడ్ ఆన్ ఈస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎంత మనం ఫుడ్లో కంట్రోల్ చేస్తే కూడా కొంతవరకు కొంచెం ఎక్సర్సైజ్ కానీ కొంచెం మనము స్వెట్ బేరింగ్ యాక్టివిటీస్ పెట్ తీసుకోవాలి లైఫ్లో వాట్ హ్యాపెన్స్ ఇస్ విన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్ హార్మోన్స్ అంతా బ్యాలెన్స్ స్థితికి వస్తుంది బ్రీతింగ్ ఎక్ససైజ్ కానీ ఆల్ దిస్ యూ షుడ్ ఇంక్లూడ్ ఇన్ యువర్ రొటీన్ అనమాట అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ ఆల్వేస్ సే పిల్లలు కావట్లేదని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు చాలామంది ఇదే ఒక వాళ్ళకి మేజర్ ఇష్యూ అవుతుంది దట్ వరీ అవద్దండి టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ సార్ట్అట్ సో సో హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ రిసర్చ్ల్డ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఒక అడ్రినల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఆల్వేస్ కొంచెం ఇరిటేషన్ అంటే తెలియకుండా సో మెనీ ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట హ్యాపీ హార్మోన్స్ హ్యాపీ పీస్ఫుల్గా ఉంటే గాబా హార్మోన్స్ రిలీజ్ అవుతుంది దీంట్లో మనకి చాలా అంటే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఇట్ యాడ్స్ వాల్యూ అండి సో దీస్ ఆర్ ద సమ్ టిప్స్ టు ఇంప్రూవ్ ద డయట్ ఇన్ ఫర్టిలిటీ థ్యాంక్ యూ Thank you so much.